రాముడు తెలుసా? ఆ తెలుసు. ఎవరు రాముడు? దేవుడు. రాముడు సీతకి ఏమవుతాడు? భర్త. రాముడు లక్ష్మణుడికి ఏమవుతాడు? అన్న. భరతుడు? తమ్ముడు. శత్రుఘ్నుడు? తమ్ముడే. వెంకటేశ్వర స్వామి తెలుసా? ఆ తెలుసు. ఎక్కడ ఉంటాడు వెంకటేశ్వర స్వామి? కొండపైన. సుబ్రహ్మణ్య స్వామి? తెలుసు. మహాభారతం? తెలుసు. టీవీలో ఎప్పుడైనా రామాయణం చూసావా? చూడలా. టీవీలో ఎప్పుడైనా మహాభారతం చూసావా? ఏమీ చూడలా. నీకు రామాయణం ఎలా తెలుసు? మన్నయ్యకి స్టోరీ చెప్తుంటే విన్నా కొంచెం. మహాభారతం? మహాభారతం కొంచెం టీవీలో సీరియల్లో కొంచెం చూసా మా నాయనమ్మతో. నీకు ఎవరైనా చెప్పారా మహాభారతం రామాయణం? ఎవరు చెప్పలా. ఇంట్లో కూడా ఎవరు చెప్పలేదా? చెప్పలా. మీ అమ్మ మీ నాన్న? చెప్పలా. మీ నాయనమ్మ మీ తాతయ్య? చెప్పలా. నేను అడగం కాబట్టి చెప్పలా. ఎందుకు అడగలేదు? నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు రామాయణం చూడలేకపోతున్నావు? నేను ఎందుకంటే ఎవరు నేను అడగను వాళ్ళు చెప్పరు నేను చూడను. నీకు మహాభారతం ఇష్టమా రామాయణం ఇష్టమా? రెండు ఇష్టం. భగవద్గీత తెలుసా? తెలీదు. ఖురాన్ తెలుసా? తెలీదు. మహాభారతం ఎందుకు తెలియదు నీకు? అసలు రాదు. ఇంట్లో ఎవరు చెప్పలేదా రామాయణం మహాభారతం? ఎవరు చెప్పలేదా? స్కూల్లో కూడా చెప్పలేదు ఎవరు? స్కూల్లో చెప్తుంటారు కానీ నేను. స్కూల్లో చెప్తుంటారా రామాయణం మహాభారతం? చెప్పలా. మీ క్లాసెస్లో ఉన్నాయా మా రామాయణ మహాభారతం? అక్కడక్కడ కొన్ని పీసులు పెడుతుంటారు. ఏం నీకు ఏం పీసు గుర్తుంది? ఏ పీసు గుర్తులేదు. ఏ పీసు గుర్తులేదు. ఏ క్లాస్ నువ్వు? ఫిఫ్త్. అప్పుడే మీకు ఇంకా రాలేదు రామాయణ మహాభారతం? కార్టూన్స్ ఉన్నాయి కదా రామాయణ మహాభారతం మీద. చూడలేదు నువ్వు ఎప్పుడు? మహాభారతం తెలుసు. మహాభారతంలో ఎవరెవరు ఉంటారు? కౌరవులు, పాండవులు. అర్జునుడు తెలుసా? తెలుసు. భీముడు తెలుసు. ఎవరు భీముడు? యుద్ధం చేస్తుంటాడు. ధర్మరాజు? ధర్మరాజు తెలుసు. ఎవరు ధర్మరాజు? పాండవులకి అన్న. రాముడు సీతకి ఏమైంది? భార్య. సీతారాముడికి? భర్త. భరతుడు రాముడికి ఏమవుతాడు? భరతుడికి. భరతుడు రాముడికి ఏమవుతాడు? అన్న. నీ ఇంట్లో చెప్పారా లేదా నువ్వు బయట నేర్చుకున్నావా? బయటే. ఇంట్లో ఎవరు చెప్పలేదా? మీ నాయనమ్మ కానీ మీ తాతయ్య కానీ మీ అమ్మ కానీ మీ నాన్న కానీ? మహాభారతం తెలుసా? తెలీదు. పాండవులు తెలుసా? తెలీదు. ఎంతమంది పాండవులు? ఆరుగురు. ఎవరెవరు? లక్ష్మణుడు, భీముడు తెలుసా నీకు? ఎవరు భీముడు? భీముడు పాండవులు. నీకు రామాయణం ఎందుకు తెలియదమ్మా? నేను వినలేదు ఎప్పుడు. మహాభారతం కొంచెం కొంచెం. ఎవరు చెప్పారు నీకు కొంచెం కొంచెం? నేను మూవీ చూసా. ఏ మూవీ? రామాయణం. అవునా? ఇంట్లో ఎవరు చెప్పలేదా నీకు రామాయణం మహాభారతం? ఎవరు చెప్పలేదా? నువ్వు కూడా చూడలేదా టీవీలో? చూసాను కానీ నేను ఫుల్ చూడలా. నెట్లో వచ్చిందా? టీవీలో. టీవీలో చూసావా? రాముడు లక్ష్మణుడికి ఏమవుతాడరా? సీత రాముడికి ఏమైంది? సీత రాముడికి ఏమైంది? స్వామి తెలుసా? ఎవరు వెంకటేశ్వర స్వామి? దేవుడు. వినాయకుడు? దేవుడు. వినాయకుడు ఏనుగు. నారాయణ స్వామి? విష్ణువు. సుబ్రహ్మణ్య స్వామి? చోటా భీము తెలుసు. చోటా భీము ఎవరు? చోటా భీము వాడక మంచి మనిషి, అందరినీ కొడతారు రాక్షసుని. మోటుబొట్లు తెలుసా? ఎవరు మోటుబొట్లు? టీవీలో వస్తులా కార్టూన్ ఛానల్లో బొమ్మలు. మోటుపట్లు. మోటుపట్లుకి ఏమవుతాడు? ఆ తమ్ముడు ఫ్రెండ్, ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్. సింగం, లిటిల్ సింగం తెలుసు. టామన్ జెర్రీ ఇస్తా. టామన్ జెర్రీ తెలుసు. తెలుసు. యూట్యూబ్ ఛానల్ తెలుసా? తెలుసు. మేము కూడా పెట్టాం ప్యాచ్, హార్దిక్ ప్యాచ్. నీకు చోటా భీము వచ్చి ఒక దాంట్లో రామాయణం వస్తే ఏ చూస్తావు? రామాయణం. మోటు బొట్లు వచ్చి రామాయణం వస్తే? మోటు బొట్లు. చోటా భీము తెలుసు. చుప్కి తెలియదు. మోటు బొట్లు తెలుసు. మాసాబేర్ తెలుసు.
ఎవరు మాసా పేరు నీ ఫేవరెట్ కార్టూన్ ఛానల్ ఏంది మిస్టర్ బీన్ తెలుసా తెలుసా నీకు ఇష్టమైన చించాన్ తెలుసా పవర్ రేంజర్స్ యూట్యూబ్ తెలుసా నీకు యూట్యూబ్ ఛానల్ తెలుసా నీకు డోరామాన్ వచ్చి మహాభారతం వస్తే ఏం చూస్తావు టీవీలో డోరామాన్ మహాభారతం రెండు వస్తే ఏది చూస్తావు డోరామాన్ ఎందుకు డోరామాన్ అది మేము చూసే ఛానల్ కాబట్టి డోరామాన్ వచ్చి రామాయణం వస్తే రామాయణం ఎందుకు రామాయణం నాకు నచ్చింది మోటు బుట్లు మిస్టర్ బీన్ తెలుసు నీకు ఇష్టమైన కార్టూన్ ఛానల్ ఏంది డోరామాన్ డోరామానా ఇంకా చించాన్ మోటు బుట్లు ఒక దాంట్లో వచ్చేసి చించాన్ ఒక దాంట్లో వచ్చి రామాయణం వస్తే నువ్వు ఏది చూస్తావు రామాయణం వచ్చేసి మోటు బుట్లు వస్తే రామాయణం డోరామాన్ వచ్చేసి రామాయణం వస్తే నీ కార్టూన్స్ ఇష్టమా రామాయణం ఇష్టమా ఎందుకు కార్టూన్స్ ఇష్టం డోరామాన్ ఎవరమ్మా చుట్కి బొమ్మలా చోటా భీమ్ తెలుసా చుప్కి తెలుసా చోటు మోటు బొట్లు ఎవరు మోటు బొట్లు బొమ్మలేనా